ఫస్ట్ టైం అనుకుంటా పోసాని కృష్ణమూర్తి ప్రెస్ మీట్ పెట్టి ఒకరిని బూతులు తిడుతూ తనకు తానుగా ఏడవడం ఇది ఫస్ట్ టైం అనుకుంటా. ఒక ప్రెస్ మీట్ పెట్టాడండి, ప్రెస్ మీట్ పెట్టి ఏవిఎన్ రాధాకృష్ణ గారిని వెంకటకృష్ణ గారిని తిట్టాల్సిన బూతులన్నీ తిట్టేసి తనకు తానుగా ఏడిచేస్తున్నాడండి. కారణం ఏంటంటే నిన్న రాత్రి జరిగిన ఒక డిబేట్లో బాలకోటయ్య గారు అని చెప్పేసి అని ఆయన ఒక పదం ఆడాడు, పోసాని కృష్ణమూర్తిని ఉద్దేశించి ఒక పదం ఆడాడు. ఇవే మాటలో మమ్మల్ని కానీ అనుంటే కనుక మేమైతే కనుక పొడిచిపాడుతాం ఈ పాటికి. అంటే పోసాని కృష్ణమూర్తి గతంలో పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఏదైతే అమ్మనాభూతులు మాట్లాడి ఇంట్లో చిన్నపిల్లలను తిట్టి వాళ్ళ తల్లిగారిని తిట్టి అవమానించాడో అవే మాటలో మమ్మల్ని కానీ అనుంటే ఖచ్చితంగా పొడిచిపాడుతాం అని చెప్పేసి ఒక్క పదం ఆడాడు ఆయన. అంటే అంతకుమించి ఏమో అలా, ఎందుకంటే మనందరికీ తెలిసిందే పోసాని కృష్ణమూర్తి అనే వ్యక్తి గతంలో అధికార అహంకారంతో ఇష్టానుసారంగా మాట్లాడిన మాటలు మనం అందరం విన్నాం. ఎవరు కూడా అయ్యో పాపం అని చెప్పేసి జాలిపడ అవసరం లేదు పోసాని కృష్ణమూర్తి పైన. గతంలో పేలిపోయాడు, రాలిపోయాడు, యాదొచ్చి తిట్టాల్సిన బూతులు తిట్టేసి పైకి ఏడిచేస్తున్నాడండి, ఏడిచేస్తున్నాడు. ఒకసారి వినిపిస్తాను చూడండి ఏమని మాట్లాడుతున్నారు, అలాగే ఏవిఎన్ డిబేట్లో ఏం మాట్లాడుకో అది కూడా వినిపిస్తా. నువ్వు నిజంగా ఒక అమ్మ అబ్బాయిగా పుట్టుంటే పోసాని నేను అనదలుచుకోవాలి, నేను ఒక్క మాట కూడా తిట్టదలుచుకోలేదు. కానీ నేను అన్నది ఎవరయ్యా, బాలకోటయ్య. నువ్వు ఆయన గురించి కదా మాట్లాడాలి, ఆయన గురించి మాట్లాడట్లా ఎందుకు, నిజంగా పొడుతారని భయం. ఏబిఎన్ రాధాకృష్ణ అలాగే వెంకటకృష్ణ గారు లోకోగా దొరికారు కాబట్టి వీళ్ళని అమ్మనాబుద్ధులు తిట్టేయడం మాట్లాడితే ఒక అమ్మ అబ్బాయిగా పుట్టుంటే అంటాడు. నువ్వు గతంలో మాట్లాడిన మాటలన్నీ కూడా ఒక్కసారి నువ్వు వింటే కనుక నువ్వు ఇలాంటి పదాలు వాడవు. నువ్వు ఎప్పుడైనా సరే ఎవరి గురించైనా మాట్లాడినప్పుడు డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ వెళ్ళిపోయావా? లేదు. మనం కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టేసి అందరిని బుద్ధి తిట్టేసాం కదా, అంటే దాని అర్థం ఏంటి? నువ్వు ఒక అమ్మకే అబ్బాయి పుట్టలేనట్టేనా? నేను నిన్ను ఒక్క మాట బుద్ధులు తిట్టదలుచుకోలేదండి ఈ వీడియోలో, నిన్ను అసలు అందలుచుకోవాలా? నిన్ను తిట్టిన ఒకటే, కుక్కను తిట్టిన ఒకటే అనాలనే ఉద్దేశం కూడా నాకు లేదు. గతంలో ఒక్కసారి మనం మాట్లాడిన భాష ఒకసారి మనం చూసుకుంటే ఇవాళ ఇంత పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవ్వాల్సిన అవసరం లేదండి. తెగజారి చేసింది మీరే కదా రాష్ట్ర రాజకీయాలని. నువ్వు ఒకడవే ఆ రోజా ఒకరితే ఆ శ్రీరెడ్డి అనో లేదంటే బోరిగడ్డ అనిల్గడ్డనో లేదంటే అంబటరాం బాబునో జోగి రమేష్ అనో కొడాల నానిగడ్డనో అవలంబనని వంశీ అనో భ్రష్ పట్టించేశారు కదా, మాట్లాడకూడని మాటలన్నీ మాట్లాడారు కదా, అవునా? పైగా ఏమంటాడండి, పవన్ కళ్యాణ్ గారు ఈయన పెళ్ళాన్ని తిట్టించాడంట, ఈయన కూతురిని తిట్టించాడంట. అది పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు వేరే పని లేదా? నువ్వు అక్కడే విమర్శించావు, అంతకన్నా గట్టిగా కత్తిమహేష్ అనే వ్యక్తి విమర్శించాడు. సరే, లేని వ్యక్తి గురించి మాట్లాడకూడదు, పక్కన పెట్టేయండి. శ్రీరెడ్డి అంతకంటే ఎక్కువ విమర్శించింది. డైరెక్ట్గా రాంగోపాల్ వారమే శ్రీరెడ్డి చేత పవన్ కళ్యాణ్ గారి తల్లిని నేనే తిట్టమన్నానని చెప్పేసి అని ఆయనే ఒప్పుకున్నాడు. ఏ రోజు తిట్టించలేదే అమ్మనాభూతులు, ఇంట్లో తిట్టించలేదే. నీకు నువ్వు అనేసుకున్నావు, నీకు నువ్వు ఊహించేసుకున్నావు, నీకు నువ్వు అలా ప్రచారం చేయించేసుకున్నావు. పోనీ నువ్వు అన్నమాట కరెక్ట్ అనుకుంటే నువ్వు గతంలో ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని నేను ఇష్టానుసారంగా రాలిపోయి పేలిపోయి ఇష్టానుసారంగా బూతులు మాట్లాడావు కదా, అంటే ఏంటి? నీ చేత జగన్మోహన్ రెడ్డి తిట్టించాడని అర్థం? ఆ మాట చెప్పు డైరెక్ట్గా. నువ్వు మాట్లాడితేనేమో
నీది నీకు నువ్వుగా సొంతంగా మాట్లాడుతున్నావా? ఎదుటి వ్యక్తి ఎవడైనా మాట్లాడుతూనేమో ఇంకొకరు తిట్టేస్తారా? నువ్వెలాగ ఒక పార్టీకి పనిచేసావో నీకు ఎలాగ జగన్మోహన్ రెడ్డి అభిమానమో అందరికీ ఎలాగే ఉంటాయండి. మనం ఇక్కడ ఎదుటి వ్యక్తులకు పాఠాలు చెప్పకూడదు. మనం వినే మనం అనే ముందు మనం కూడా తెలుసుకోవాలి. మనం అనేలేదు ఏంటి ఇంతకుముందు ఎలా బాధ కలిగేసిందా? పోనీ ఆ వీడియోలో ఎక్కడన్నా బూతులు తిట్టారంటే బూతులు కూడా తిట్టలేదండి. సింపుల్గా మేమైతే పొడిచి పడదాం అన్నాడు అంతే. దానికి ఖండించవచ్చు కదా, ఎందుకు ఖండిస్తారే? ఖండించడం ఖండించకపోవడం అనేది ఎవరిష్టం వాడిది? ఖండించడం ఖండించకపోవడం ఎవరిష్టం వాడిది? ఎంకరేజ్ చేస్తే తప్పు, కానీ ఆ తర్వాత కూడా మీరు మాట్లాడండి, ఇంకా పోసాని కృష్ణమూర్తిని ఇంకా మీరు తిట్టండి అంటే తప్పు. కానీ అవునండి, ఒకవేళ పవన్ కళ్యాణ్ గారి ప్లేస్లో మీలాంటి వ్యక్తులు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా పుడుద్దురు అనే మాటకి అవును కరెక్ట్ అనే పదం అన్నాడు ఆయన. అంతే, ఖచ్చితంగా అది పవన్ కళ్యాణ్ గారు కాబట్టి వదిలేశారు. కానీ నువ్వు అన్న మాటలకి ఇంకొకరు ఎవరన్నా అయితే కనుక నిజంగా పొడిచిద్దరు నేను. ఇప్పుడు కాదు, ఇప్పుడు నేను మర్చిపోయి వాటికి ఒక మూడేళ్ళు అవుతున్నామో రెండు మూడేళ్ళు అవుతున్నాము వాటికి. పైగా ఏమైనా మాట్లాడతావు రాధాకృష్ణ గారు, నీ నీ ఫోటో పెట్టి నీ గురించి మాట్లాడి టీఆర్పీ పెంచుకోవడానికి చూస్తున్నావా? ఆయన చూస్తున్నాడా? ఆ వీడియో తమ్నేల్లో నీ ఫోటో కూడా పెట్టలేదు, దిక్కుమలేదవా? క్షమించు, అనకూడదు అనుకున్నా, ఒక మాట కూడా తిట్టకూడదు అనుకున్నా, కానీ ఒక మాట క్లోజ్ వచ్చేసింది. ఆ వీడియోలో ఆ తమ్నేల్లో నీ ఫోటో కూడా పెట్టలే, ఆ వీడియోలో నీ పేరు కూడా పూర్తిగా ప్రస్తావించలే. ఒకసారి చూడు, వినిపిస్తా, అది కూడా చదివి వినిపిస్తా. ఇదిగో అదే ఆ వీడియో. ఇది ఆయన చెప్పింది కరెక్టే. నువ్వు అన్న మాటలు ఎవడో పడ్డావు పవన్ కళ్యాణ్ గారు కాబట్టి పడ్డారు. కానీ లేదంటే ఆ రోజు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన మాటలు చిన్న మాటల, చిన్నపిల్లల్ని సైతం తట్టే కదా నువ్వు. పవన్ కళ్యాణ్ గారిని, వాళ్ళ భార్యని, వాళ్ళ అమ్మగారిని, వాళ్ళ కూతుర్ని, చిన్న చిన్న పిల్లల్ని కూడా అనరాని మాటలు మాట్లాడేవా లేదా నువ్వు? ఇవాళ నీకు ఇంత బారు పొడుచుకొచ్చిందా? అందుకే ఎదుటి వ్యక్తి పాఠాలు చెప్తున్నావా? నేను అందుకే అంటా ఉంటా, అధికారం చూసి ఎప్పుడూ రెచ్చిపోకూడదు. మనం ఎంత పరిధిలో మాట్లాడాలి అంతే పరిధిలో మాట్లాడాలి. అధికారం శాశ్వతం కాదురా అని చెప్పేసి అని ఆ రోజు ఎగిరేవు 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 ఇవాళ ఎందుకు ఈడ్చేస్తున్నావు అని అడుగుతున్నా. ఏడవలసిన కర్మ ఎందుకు వచ్చింది? దేనికి ఏడవాలి? మనం సక్రమంగా మాట్లాడి, మనం చక్కగా మాట్లాడి, పద్ధతిగా విమర్శ చేసుకుంటే కనుక ఈరోజు ఈ కర్మ రాదు కదా. రాగలవా ఈరోజు? స్వతహాగా నీ అంతటా నువ్వు ఏపీలో తిరగలవా? తిరగలేవు. నీకు భయం, నేను ఎవడో ఏమి చేయకపోయినా కానీ నీకు అదొక రకమైన భయం. గతంలో మాట్లాడినట్టు ఇప్పుడు మాట్లాడగలవా? మాట్లాడలేము. సైలెన్స్. రాష్ట్ర రాజకీయాల గురించి మనం ప్రస్తావించలేము. గతంలో ఎగిరిపోయాం మనం, పేలిపోయాం మనం. ఎందుకు? అప్పుడు అధికారం చూసుకొని, ఇప్పుడు అధికారం లేదు కాబట్టి అదొక బతుకు మంది. రాజకీయాల్లో ఉన్నప్పుడు నువ్వు గత 5 ఏళ్ళు రాజకీయంగా ఉండి పదవి పొంది ప్రజల సొమ్ము జీతంగా తీసుకొని ఇవాళ సైలెంట్గా మీ ఇంట్లో కూర్చొని శుభ్రంగా ఎంజాయ్ చేస్తున్నావు అంటారండి. మరి మీలాంటి వ్యక్తులను ఉదాహరణగా చూపించాలి కదా. మరి ఈరోజు రాష్ట్ర రాజకీయాలు అంటే తెలుగు 2 రాష్ట్రాల రాజకీయాలు ఈ స్థాయికి దిగజారిపోయినాయి దేనికిరా అంటే, ఇగో ఇలాంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు. ఉదాహరణగా పోసాని కృష్ణమురళియో, లేదంటే రోజానో, లేదంటే ఇంకా ఇంకొంతమంది ప్రముఖులు, ఇంకో ఇలాంటి వ్యక్తులు మాట్లాడిన మాటల వల్ల ఈరోజు రాష్ట్ర రాజకీయాలు ఈ స్థాయికి దిగజారిపోయిన ఉదాహరణగా మిమ్మల్ని చూపిస్తున్నారు. ఇవాళ మీరంత గొప్ప పేరు సంపాదించేసుకున్నారు. మీకు సినిమాల్లో నటించి లేదంటే కమెడియన్గా చేసి రచయితగా చేసి మీకు ఆ మాత్రం పేరు రాలేదేమో, కానీ రాజకీయాల్లో మాత్రం బూతులు మాట్లాడి ఒక మంచి పేరు సంపాదించుకున్నారు. ఏంటి, రాష్ట్ర రాజకీయాలను భ్రష్టపట్టించడం కారణం ఎవరా అంటే, ఇక మీ ముగ్గురిని చూపించవచ్చు. మనం ఆ పేరు సంపాదించేసుకున్నాం,
ఉపయోగం ఏముంది? అన్ని బుద్ధులు మాట్లాడి లాస్ట్లో ఏడిసేస్తే పొన్న పెట్టే ప్రెస్ మీట్ అయినా పౌరుషంగా పెట్టావా అంటే అది కూడా లేదు. అది కూడా అక్కడ కూడా ఏడిపే. ఇప్పుడు మళ్ళీ ఇవాళ సాయంత్రం ఇవాళ ఈవినింగ్ నీ పైన ఇంకో డిబేట్ పెడతారు, నీ గురించి మళ్ళీ ఇంకో డిబేట్ పెట్టి లెఫ్ట్ అండ్ రైట్ నీ పాత వీడియోలన్నీ తీసుకొచ్చి ఆ డిబేట్లో చూపించి ప్రజలందరికీ చూపించి ఇగో పోసాని కృష్ణమూర్తి అనే వ్యక్తి ఇక ఇలా మాట్లాడాడు గతంలో, అతని క్యారెక్టర్ ఇది, అంత అతను ఇంత వందనంగా మాట్లాడాడు, ఇంత చక్కగా మాట్లాడాడని చెప్పేసి నీ ఏసి చూపిస్తారు. నువ్వు ఎంత అదవో ప్రజలకు చెప్పి మళ్ళీ చూపిస్తారు, మళ్ళీ చెప్తారు. అప్పుడేం చేస్తావా? అప్పుడేం చేస్తావయ్యా అని సిగ్గేమని అనిపిస్తున్నా, నీకు ఎగేసుకొని వచ్చేస్తావా? బాలకోటయ్య గారి మీద మాట్లాడి ధైర్యం చేయట్లా, చేయుడు. ఆహా, ఎందుకు చేయవు? ఎందుకు? మనకి రాధాకృష్ణ గారు అలాగే వెంకటకృష్ణ గారు అయితే ఏం అందరలే మనల్ని. బాలకృష్ణ గారు అదే బాలకోటయ్య గారిని చూసి పోసుకుంటున్నాడు, ఎందుకంటే డైరెక్ట్గానే స్టేట్మెంట్ ఇచ్చాడు కదా. ఇప్పుడు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఎవరి గురించి మాట్లాడాలి? నిన్ను ఎవరైతే విమర్శించారో, నిన్ను ఎవరైతే పొడుస్తావు అని చెప్పేసి అన్నారో వాళ్ళని ఉద్దేశించి కదా నువ్వు మాట్లాడాలి. వాళ్ళ పేరు ప్రస్తావించావా? ఆయన పేరు ప్రస్తావించడానికైనా ధైర్య సాహసం చేసావా? ఎందుకంత పోసేసుకోవడం అని అడుగుతున్నా. ఆ లెక్క లెక్కెత్తే సాక్షిలో రోజు అయ్యేశ్వర్ గారు కానీ అధికారంలో ఉన్నప్పుడు ఇంకొంతమంది వైసీపీ నాయకులు కానీ, ఉదాహరణకి లక్ష్మీపార్వతో ఇంకొకటి నువ్వు ఉదాహరణ, నువ్వు కూడా నువ్వేం చిన్నోడు ఏం కాదు, ఆ సాక్షిలో కూర్చొని పెద్ద పెద్ద మాటలు మాట్లాడేవారు. చంద్రబాబు నాయుడు గారు అలాగా, లక్ష్మీపార్వతి ఒక పక్క, నువ్వు ఇద్దరు శాపనార్థాలు పెట్టడమే కదా, ఏదో శాతబలు చేసి ఎదవల్లాగా, ఎప్పుడు శాపనార్థాలే కదా. చంద్రబాబు నాయుడు గారు అలా అయిపోవాలి, లోకేష్ గారు ఇలా అయిపోవాలని చెప్పేసి ఇదే ఏడుపు కదా మన అంతా ఐదేళ్ల కాలం పాటు. ఈ లెక్కన నీలాగా మేము ఆలోచించి ఉంటే కనుక జగన్మోహన్ రెడ్డిని భారతిరెడ్డి గారిని వదిలిపెట్టారు అవునా? కానీ ఏ రోజు అలా తిట్టలేదే. ఎవరైతే మాట్లాడారో వాళ్ళ గురించే మాట్లాడడం, నువ్వు మాట్లాడితే నీ గురించే మాట్లాడడం, లక్ష్మీపార్వతి మాట్లాడితే లక్ష్మీపార్వతి గురించే మాట్లాడడం. అలా నువ్వు పొడుస్తాం, మేమైతే వాడికి ఎప్పుడో పొడుద్దాం అని చెప్పేసి అన్న బాలకోటయ్య గారిని వదిలేసి రాధాకృష్ణ గారి పోయినా వెంకటకృష్ణ గారి మీద పడితే వచ్చిందండి. అంటే హైప్ కోసమా? ఇప్పుడు నువ్వు హైప్ కోసం ప్రయత్నించినట్టు ఉంది, వాళ్ళు ప్రయత్నించరా హైప్ కోసం. ఎక్కడ తమిళంలో నీ ఫోటో కూడా ప్రచురించలేదు, ఎక్కడ కూడా నీ ఫోటో కూడా వాళ్ళది. వాళ్ళు హైప్ కోసం ప్రెస్ మీట్ పెట్టి ఏడిసేసి ఇప్పుడు నువ్వు ప్రయత్నించినట్టు ఉంది. కాబట్టి ఏంటంటే నువ్వు వచ్చి నిధులు చెప్పొద్దు, నువ్వు వచ్చి ప్రవచనాలు చెప్పొద్దు, 10 మందికి పాఠాలు నువ్వు నేర్పించొద్దు. నువ్వు పాఠాలు చెప్పే స్థాయి నుంచి ఎప్పుడో దిగజారిపోయావు, ఇప్పుడు పాఠాలు చెప్పించుకునే స్థాయిలో ఉన్నావు నువ్వు. మాలాంటి బుడ్డాగాళ్ళు కూడా నీకు పాఠాలు చెప్తారంటే నువ్వు లెక్కేసుకో. నువ్వు ఆ స్థాయి కోల్పోయావు, ఆ విలువ ఎప్పుడో కోల్పోయావు, ఆ గౌరవం కట్టడానికి అన్నీ ఎప్పుడో పోయినాయి. ఇవాళ కొత్తగా ఏమి నీకు మిగిలింది ఏమీ లేదు. పోసాని కృష్ణమూర్తిలో 100 కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు, మనకు ఒక ఫ్లాట్ ఉంది, మనకు ఒక కొంప ఉంది, కూతుర్లు ఇద్దరు, కూతురు కొడుకు వెల్ సెటిల్డ్, బాగా సంపాదించుకున్నావు. ఇది మినహాయించేస్తే సమాజంలో నీ పైన గౌరవం కానీ విలువ కానీ ఏమీ లేవు అబ్బాయి. ఉన్నాయని చెప్పేసి అనుకుంటున్నావు, ఇంకా నువ్వు ప్రజల్లోకి వెళ్తే నేను అమనా బుద్ధులు తిట్టుకుంటారు. వీడు అధికారంలో ఉన్నాను చెప్పి దరిద్రుడు దిక్కుమాలేదు, భూమి మీద నిలబడలేదురా, పేలిపోయాడురా, ఇంకా నువ్వు తిట్టించుకునే స్థాయికి వెళ్ళిపోయావు. నీకు ఉన్నాయా పేరు మర్యాదలు? నీకు ఉన్నాయా? నీ ఫోటో వేసుకోవాలా? నీ పేరు చెప్పుకుంటే క్రితే ఇది వచ్చేద్దా, అహిపు వచ్చేద్దా? ఎవడొకసారి మీరు చెప్పే ఉపన్యాసాలు అని దయచేసి సొంత డబ్బాలు కొట్టుకోమాకండి. ఇంకెప్పుడు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఏడవమాకండి. చాలా చండాలంగా ఉంది. తిట్టాల్సిన బూతులన్నీ తిట్టేసి మీకు మీరు ఏడిచేస్తే తట్టుకోలేకపోతున్నాడరా. ఒక మాట ఎదుటోడు ఎవడన్నా ఏమంటే తట్టుకోలేకపోతున్నాడు, కుల్లి కుల్లి ఏడుతున్నాడు, చచ్చిపోతున్నాడు అనే ఫీలింగ్ కలిగేస్తుంది మాకు. దయచేసి ఇక్కడతో ఆపియండి దీన్ని.